విశాఖ ఏజెన్సీ ముంచింగుపుట్టు మండలం దారెల పంచాయతీ మారుమూల గ్రామమైన కుమ్మరిపట్టు గ్రామస్తులకు గత కొన్ని సంవత్సరాలుగా ఆర్ఓఎఫ్ఆర్ భూమి పట్టాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలంటూ స్థానికులు వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు పాంగి మల్లికార్జున్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన ఈ సమస్యను ఎమ్మెల్యే పాల్గొనకు తెలియజేసి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కుమ్మరిపుట్టు గ్రామ క్లస్టర్లో మొత్తం 86 గడపలు ఉన్నాయి. అందులో పీటీసీ కులవర్గస్థులు సుమారుగా 26 కుటుంబాలు ఉన్నాయి. ఈ 26 కుటుంబాలకు గాను ఎటువంటి భూ ఆధారం లేదని అక్కడ స్థానికులు తెలిపారు. వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు పాంగి మల్లికార్జున్ గారు మాట్లాడుతూ, నియోజక ఎమ్మెల్యే చెట్టి పాల్గొన దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తామని అన్నారు. కుమార్పూర్ గ్రామంలో సందర్శించడం అయింది. దానికి గల కారణం, కుమార్పూర్ గ్రామంలో 26 కుటుంబాలకి నేటికి స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయినను వీళ్ళకి ఎటువంటి పట్టా కానీ ఏది వాళ్ళకి పాస్ పుస్తకం రాలేదు. అందుకుగాను ఈ ఊర్లో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు లక్ష్మణ్ గారు నాకు సంప్రదించగా, నేను రెవెన్యూ సిబ్బందికి ఎంఆర్ఓ గారికి టీటీ గారికి ఆర్ఐ గారికి సంప్రదించి వీళ్ళు సాగు చేసే భూముల్ని ఈరోజు రెవెన్యూ సిబ్బందితో తనిఖీ చేయడం జరిగింది. ఆ సాగు భూమిలో వీళ్ళు పిప్పలు, పసుపు, ధాన్యము, సోళ్ళు, రకరకాల పంటలు, సనగలు వీళ్ళు పండించుకుంటున్నారు. ఇది ముమ్మాటికి నిజం. ఇది వాళ్ళ భూమి. మా వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో, మన జగనన్న పాలనలో, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పాలనలో వీరికి పట్టాలు ఇప్పించడానికి ముందుకొచ్చాం. ఇదే కాకుండా ప్రతి లబ్ధిదారుకు రేషన్ కార్డు ఉన్న కోడు చేసే లబ్ధిదారు కూడా కోడు పట్టలు ప్రతి పంచాయతీలో మన రాష్ట్రం మన ఏజెన్సీలో ఇప్పిస్తున్నారు. అలా అదే భాగంగా వీరికి ఓఆర్ఎఫ్ పట్టాలు ఇప్పించడానికి 26 కుటుంబాలకు మేము ముందుకొచ్చాం. ఈరోజు సర్వే అయింది. అతి త్వరలో వాళ్ళకి పట్టాలు ఇప్పించడానికి మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలుగా, నేను ఒక పార్టీ ప్రెసిడెంట్గా నేను స్పందించి వీరికి ఇచ్చేదాకా నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానని మీ అందరి ముందున ఈ కుమార్పూర్ గ్రామస్తులకి తెలియజేపరుస్తున్నాను. పైగా ఈ 26 మంది కాకుండా మళ్ళా 6 ఎకర పట్టణాలు కూడా ఈ లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళకు కూడాను రెవెన్యూ సిబ్బందికి సంప్రదించి అటవీ అధికారుల ద్వారా వాళ్ళకి జాయింట్ సర్వే చేయించి ఆ పట్టణాలు కూడా మిగిలిన కుటుంబాలు కూడా ఇప్పిస్తానని నేను ఈ సభాముఖాన నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ముమ్మాటికి నిజం. ఈ ఒకవేళ వీటి పట్టాలు వచ్చినట్లయితే వీటికి రైతు భరోసా వస్తుంది. ఈ 3 సంవత్సరాలు రైతు భరోసా ఎంజుకులు కాలేకపోయారు. చాలా పేద కుటుంబాలకు చెందిన వ్యక్తులు వీళ్ళు. ఇప్పుడు ఈ పట్టాలకి వచ్చినట్లయితే నెక్స్ట్ గప్పలు అయినా వీళ్ళకి రైతు భరోసా వచ్చి వీళ్ళు ఒక కాస్త అయినా కొంచెం ఆర్థికంగా లబ్ధి పొందుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ మరోసారి నమస్కారం చేస్తూ. దారెల పంచాయతీ ముచ్చింగుపుట్టు మండలం విశాఖపట్నం జిల్లా కుమ్మరిపుట్టు వాలంటరీ నేను. మా గ్రామంలో గత కొన్ని సంవత్సరాలు పట్టలేని రైతులు సుమారు 26 కుటుంబాలు ఉన్నారు.